జీవి వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవ శరీరంలోకి మానవ శరీరంలోకి సరిగా ఉడికించని పంది మాంసం తినడం ద్వారా వచ్చే జీవిని టీనియా సోలియం అని అంటారు టీనియా సోలియం అని అంటారు నెక్స్ట్ సరిగా ఉడికించని బీఫ్ లేదా గుడ్డు మాంసం తినడం ద్వారా టీనియా సాజినేటా అనే టీనియా సాజినేటా అనే పరాన్నజీవి వస్తుంది సరిగా ఉడికించని మాంసం ద్వారా వచ్చినటువంటి పరాన్నజీవిని టీనియా సోలియం అని సరిగా ఉడికించని గొడ్డు మాంసం లేదా బీఫ్ తినడం ద్వారా వచ్చే పరాన్నజీని టీనియా సాజినేటా అని అంటారు ఇది ప్లాటీహిల్స్ ఇవి అంతర్గత పరాన్న జీవులు అంతర్గత జీవులు సాధారణంగా ఇవి మానవ శరీరంలోని జీర్ణ వ్యవస్థలోని ఇనుమును పూర్తి స్థాయిలో ఐరన్ మీద మాత్రం ఐరన్ బాగా వినియోగించుకుని తినడం ద్వారా మానవునికి రక్తహీనత వంటి వ్యాధులను కలుగు చేసే అతి ముఖ్యమైనటువంటి జీవి ఈ జీవుల్లో ఒక ప్లనేరియా అనే సమూహానికి చెందిన జీవితప్ప ప్లనేరియా అనే సమూహానికి చెందిన జీవితప్ప మిగిలిన అన్ని జీవులు అంతర్గత పరాన్న జీవులే నెక్స్ట్ ఐదవ వర్గం నిమాటి నిమటోడ్స్ అని కూడా అంటారు వీటిని నిమ్యాటి ఈ నిమాటి హెల్మెంతిస్లలో సాధారణంగా వీటి యొక్క శరీరం కొక్కెము వంటి ఆకారాన్ని కలిగిన జీవులు హుక్ లైక్ షేప్ కొక్కెము వంటి ఆకారం కలిగి మానవుని యొక్క జీర్ణ వ్యవస్థపై ఆధారపడి జీవించే జీవులు మానవుని యొక్క జీర్ణ వ్యవస్థపై ఆధారపడి జీవించే జీవులు అతి ముఖ్యమైన జీవుల్లో నిమాటి హెల్మెంతిస్ ఈ కొక్కెము వంటి ఆకారం కలిగిన జీవులు కనుక ఈ జీవులు సాధారణంగా మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలోని ఇవి కూడా ఐరన్ మీద ఆధారపడి జీవించే జీవులు కాకపోతే ప్లాటియల్ మింతిస్ జీవుల్లో ప్రాథమికంగా ఏర్పడినటువంటి జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందింది నిమాటియల్ మింతిస్ జీవుల్లో ప్రాథమికంగా ఏర్పడినటువంటి హెచ్ ఆకారంలోని విసర్జక వ్యవస్థ కలిగిన జీవులు వెరీ వెరీ ఇంపార్టెంట్ హెచ్ ఆకారంలోని విసర్జక వ్యవస్థ కలిగిన జీవులు హెచ్ ఆకారంలోని విసర్జక వ్యవస్థ కలిగిన జీవులు ప్లాటి చూడము మూడు వ్యవస్థలు ప్రాథమికంగా ఏర్పడటం మీరు గమనిస్తూ వస్తున్నారు ప్రోటోజోవా జీవుల్లో ఏకకణ జీవులు పరిఫెరా జీవులు బహుకణ జీవులు ప్లాటియల్మితి నిడేరియా జీవుల్లో ప్రాథమికంగా నాడీ వ్యవస్థ ఏర్పడింది నిమాటియల్మితి జీవుల్లో ప్రాథమికంగా నిమాటియల్మింది జీవుల్లో ప్లాటియల్మింది జీవుల్లో ప్రాథమికంగా జీర్ణ వ్యవస్థ నిమాటియల్మి జీవుల్లో ప్రాథమికంగా విసర్జక వ్యవస్థ ఏర్పడటం మీరు గమనించవచ్చు నెక్స్ట్ ఆరో ఆరో వర్గం అయినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్గం అనిలెడా ఉభయ లైంగిక జీవులు ఉభయ లైంగిక జీవులు అంటే ఒకే జీవులో స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు కలిగిన జీవులు ఒకే జీవిలో స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు కలిగిన జీవులను అనిలడా జీవులు లేదా ఉభయ లైంగిక జీవులుగా చెప్పుకోవచ్చు ఈ జీవులలో సాధారణంగా ఈ జీవులలో సాధారణంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ జీవుల్లో సాధారణంగా ఉభయ చూపుతాయి కనుక ఉభయ చూపుతూ వీటిలో మనకు కనిపించే అతి ముఖ్యమైనటువంటి లక్షణం రక్త ప్రసరణ ప్రాథమికంగా ఏర్పడినటువంటి జీవులు రక్త ప్రసరణ వ్యవస్థ ఓపెన్ ఓపెన్ ఆర్ బాహ్య రక్త ప్రసరణ వ్యవస్థ కలిగినటువంటి జీవులు అనిలడా జీవులు ఈ జీవులు సాధారణంగా ఈ జీవులు సాధారణంగా రక్తం ఈ జీవులలో రక్తనాళాల్లో కాకుండా బాహ్యంగా మరియు ప్లాస్మాలో మిశ్రమమైనటువంటి హీమోగ్లోబిన్ కనిపిస్తుంది ఈ శరీరం శరీరం ఉభయ అనేక ఖండితాలతో ఏర్పడిన జీవులు ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా లామార్క్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది నిలడ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త లా మార్క్ మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త లా మార్క్ శరీరం అనేక వృత్తాకారపు ఖండితాలను కలిగి ఉంటుంది శరీరం అనేక వృత్తాకారపు ఖండితాలను కలిగి ఉంటుంది మరియు ఈ జీవులులో ప్రధానంగా రెండు ఉదాహరణలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ నెంబర్ వన్ వానపాము వానపాము సాధారణంగా రక్తం ముందు లోపల కలిగినటువంటి సరి సాధారణంగా రక్తం లోపల కలిగిన జీవులు ఈ జీవులు సాధారణంగా రైతు యొక్క స్నేహితుడినిగా పేర్కొనవచ్చు రైతు యొక్క స్నేహితుడు ఫ్రెండ్ టు ద ఫార్మర్ ఏం చేస్తాడు వానపాము సాధ నీళ్ళల్లో లేదా తేమ ప్రాంతంలో నివసించే ఈ వానపాము భూమి లోపలికి వెళ్ళేటప్పుడు భూమి యొక్క పొరల్లో ఉన్నటువంటి ఆహార భూమిని భూమి యొక్క భాగాన్ని కొంతవరకు భుజిస్తూ లోపలికి వెళ్తాడు వెళ్ళి మరలా పైకి వచ్చే సమయంలో విసర్జక పదార్థాన్ని విడుదల చేయటం గమనించవచ్చు అంటే భూమిని భుజించి లోపలికి లోపలికి వెళ్ళడం ద్వారా భూమిని గుల్లబార్చుతున్నాడు మరి లోపల నుంచి బైక్ వచ్చి పైన విసర్జించడం ద్వారా భూమికి అవసరమైనటువంటి విసర్జక పదార్థాన్ని అమోనియా రూపంలో విడుదల చేస్తాడు కాబట్టి రైతు యొక్క స్నేహితుడిగా పాము వానపామును పేల్చుకోవచ్చు పేర్కొనవచ్చు వానపాము యొక్క పెంపకాన్ని వర్మీ కల్చర్ అని అంటారు వానపాము యొక్క పెంపకాన్ని వర్మీ కల్చర్ అని అంటారు రేరింగ్ ఆఫ్ ఎర్త్ వామ్స్ ఈజ్ నథింగ్ బట్ వర్మీ కల్చర్ రేరింగ్ ఆఫ్ ఎర్త్ వామ్స్ ఈజ్ నథింగ్ బట్ వర్మీ కల్చర్ ఈ వానపాము ద్వారా ఏర్పడినటువంటి ఎరువును వర్మీ కంపోస్ట్ అని అంటారు వర్మీ కంపోస్ట్ ఫెర్టిలైజర్ ప్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ద ఎర్త్ వామ్స్ వానపాముల ద్వారా ఏర్పడినటువంటి విసర్జిక పదార్థం వర్మీకం వానపాములో నీటి యొక్క లభ్యత ఎక్కువగా ఉంటుంది మరియు వానపాము అమోనోటీలిక్ జీవి కనుక వానపాము అమోనోటీలిక్ జీవి కనుక వర్మీ కంపోస్ట్ లో కనిపించే రసాయనం లేదా విసర్జక పదార్థం అమోనియా వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ బట్టి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి వానపాము అమోనోటీలిక్ జీవి కనుక వానపాము అమోనోటీలిక్ జీవి కనుక వానపాములోని విసర్జక పదార్థం అమోనియా ఉంటుంది వానపాము ద్వారా ఏర్పడినటువంటి విసర్జక పదార్థాన్ని వర్మీ కంపోస్ట్ అంటారు కనుక వర్మీ కంపోస్ట్ లో కనిపించే విసర్జక పదార్థం అమోనియా అలాగే రెండవ అతి ముఖ్యమైనటువంటి ఉదాహరణ మనం రక్త ప్రసరణ వ్యవస్థ చెప్పుకునేటప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం రెండవ అతి ముఖ్యమైనటువంటి ఉదాహరణ దీనిలో మనకు కనిపించేది జలగా లేదా లీచ్ జలగా లేదా లీచ్లో ఈ జీవుల యొక్క శరీరం ఇవి సాంగ్వివోరస్ లేదా రక్తాన్ని మాత్రమే పీల్చే జీవులు వీటి ద్వారా చేసే సంప్రదాయ వైద్య విధానాన్ని ప్లిబటోమీ అని చెప్పుకున్నాం ఇంతకుముందు అధ్యాయంలో మరియు ఈ జలగ జలగలు తమ యొక్క రక్తాన్ని వేరొక జీవు నుంచి రక్తాన్ని స్రవించేటప్పుడు ఇవి హీరోడిన్ అనే రక్తస్కందక నిరోధక పదార్థాన్ని విడుదల చేస్తాయి హీరోడిన్ హీరోడిన్ రెండు పాయింట్లు అని చెప్పుకున్నాము నెంబర్ వన్ ఇస్ ప్లిబటోమీ సాంప్రదాయ వైద్య విధానం నెంబర్ టూ జలగ జలగ హిరుడిన్ అనే రక్తస్కందక నిరోధక పదార్థాన్ని విడుదల చేస్తుంది హిరుడిన్ అనే రక్తస్కందక నిరోధక పదార్థాన్ని విడుదల చేయడం గమనించవచ్చు నెక్స్ట్ ఏడవ వర్గం ఆర్తూపడా జంతువులలో జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గంగా చెప్పుకోదగినటువంటి వర్గం ఆర్త్రోపడా జీవులు ఈ ఆర్త్రోపడా జీవుల యొక్క జీవులు అంటే ఏ జీవి అయినా సరే ఈ జీవి ఆర్థ్రోపుడా సమూహానికి చెందుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ జీవి యొక్క కాళ్లను గమనిస్తే జాయింటెడ్ లెగ్స్ అనేక ఖండితాలతో ఏర్పడినటువంటి కాళ్లను కలిగి ఉంటే ఆ జీవి ఆర్థ్రోపడా అని చెప్పవచ్చు రొయ్య రొయ్యలోని పాదాలు జాయింటెడ్ లెగ్స్ కలిగి ఉంటాయి కాబట్టి ఆ జీవి ఆర్థ్రోపడా సమూహానికి చెందినది రొయ్య యొక్క అధ్యయన శాస్త్రాన్ని కార్సినాలజీ రొయ్య యొక్క అధ్యయన శాస్త్రం రొయ్య యొక్క అధ్యయన శాస్త్రం కార్సినాలజీ రొయ్య యొక్క అధ్యయన శాస్త్రం కార్సినాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దేశం సాధారణంగా ద బెస్ట్ కే స్టడీ కీటకాలు లేదా వార్తృపడా సమూహానికి చెప్పుకోవాలనుకున్నప్పుడు మనకి మొట్టమొదటిసారిగా ప్రాథమికంగా కనిపించే ఏకైక జీవి సీతాకోకచులు సీతాకోక జీలుక జాయింటెడ్ లెగ్స్ను కలిగి రెండు జతల రెక్కలు మరియు మూడు జతల పాదాలను కలిగి ఉంటుంది పోసెస్ టూ పెయిర్స్ ఆఫ్ వింగ్స్ అండ్ త్రీ పెయిర్స్ ఆఫ్ వింగ్స్ త్రీ పేర్స్ ఆఫ్ లిమ్స్ ఈ జీవిలో సాధారణంగా ఈ జీవిలో సాధారణంగా వాటి యొక్క శరీర భాగం నుంచి వాటి యొక్క లార్వా దశకు ఈ జీవికి ఎటువంటి సంబంధం లేదా సాపత్యం కనిపించదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ జీవి యొక్క లార్వ అనిలడా జీవి వలై ఉంటుంది జీవి రెక్కలను కరిగి ఎగిరిపోతుంది అంటే రూప విక్రియ అనే ప్రక్రియను చూపుతుంది మరలా దాన్ని ఉభాచారాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం సీతాకోక చిలుక అధ్యయన శాస్త్రాన్ని లిపిడెప్టరాలజీ అంటారు లిపిడెప్టరాలజీ సీతాకోక చిలుక యొక్క అధ్యయన శాస్త్రం సీతాకోక చిలుక యొక్క అధ్యయన శాస్త్రాన్ని లిపిడప్టరాలజీ అని అంటారు ఈ జీవులలో సాధారణంగా మనకు కనిపిస్తే కీట అన్ని మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త వాన్సీబోట్ ఈ జీవులను పేరును ఈ జీవుల యొక్క పేరును మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త వాన్సీ బోర్డ్ ఈ జీవులు సాధారణంగా కీటకాలు కనుక కీటకాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎంటమాలజీ అని అంటారు ఈ కీటకాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎంటమాలజీ అని అంటారు కీటకాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎంటమాలజీ అని అంటారు నెక్స్ట్ ఒక్కొక్క కీటకం దానికి సంబంధించినటువంటి సమూహాల గురించి చర్చిద్దాం అవుతాం నెంబర్ వన్ చీమలు యాండ్స్ చీమల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మిర్మికాలజీ అని అంటారు స్టడీ ఆఫ్ యాండ్స్ ఈజ్ నథింగ్ బట్ మిర్మికాలజీ చీమల యొక్క అధ్యయన శాస్త్రం మిర్మికాలజీ ఈ చీమల్లో కంటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందమ్మా వీటిలో దృష్టి కాంపౌండ్ విజన్ ఉంటుంది కాంపౌండ్ విజన్ అంటే దృష్టి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి అవయవాలను అనేక భాగాలను కలిగి ఉంటాయి కానీ దృష్టి యొక్క స్వచ్ఛత క్లారిటీ ఆఫ్ ద విజన్ విల్ బి ఫెయిల్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ద క్లారిటీ దృష్టి యొక్క స్వచ్ఛత కనిపించదు ఈ చీమల్లో సాధారణంగా కనిపించే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం వెరీ వెరీ ఈ రెండు క్వశ్చన్స్ చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్లే చీమల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మెర్మికాలజీ అని చీమల నుంచి విడుదలయ్యే ఆమ్లాన్ని ఫార్మిక్ ఆమ్లం అని అంటారు చీమల నుంచి విడుదలయ్యే ఆమ్లాన్ని ఫార్మిక్ ఆమ్లం అని అంటారు ఈ ఫార్మిక్ ఆమ్లం సాధారణంగా ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడానికి ఉపయోగించే రసాయనం ఫుడ్ ప్రిజర్వేటింగ్ కెమికల్ నథింగ్ బట్ ఫార్మిక్ యాసైడ్ అందుకనే పాత గ్రామ ఇంతకుముందు ప్రాంతంలో పాశ్చాత్య దేశ పరిస్థితులు రిఫ్రిజిరేటర్ ఆవిష్కరించకముందు మిరియాలు వాటి లభించినప్పుడు చీమల పుట్టలను కొళ్లబడిచి చీమల పుట్టల నుంచి ఏర్పడే చీమలను సేకరించి చీమలను వేపడం ద్వారా చీమల నుంచి ఫార్మికామ్లాన్ని సేకరించి ఆ ఫార్మిక్ ఆమ్లాన్ని ఆహార పదార్థాల నిల్వ కొరకు ఉపయోగించేవాళ్ళు ఫార్మికామ్లం మరియు వీటిలోని దృష్టి కాంపౌండ్ దృష్టి కాంపౌండ్ విజన్ అంటే ఇలా అనేక రకాలైనటువంటి క్లారిటీ ఉండదు బ్లర్డ్ విజన్ ఉంటుంది ఇలా హెగ్జాగోనల్ షేప్లో ఉన్నటువంటి అనేక సంఖ్యలో ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్ కనిపించ కనిపించడం ద్వారా వీటిలో విషన్ అనేది బ్లర్డ్ విజన్ ఉంటుంది వీటిలోని దృష్టి బ్లర్డ్ విజన్ ఉంటుంది నెక్స్ట్ నెంబర్ టూ తేనెటీగలు హనీ బీస్ మొట్టమొదటిసారిగా సాంఘిక జీవనాన్ని చూపినటువంటి జీవులు సంఘ జీవనాన్ని సోషల్ స్టాటిఫికేషన్ ఫర్ ద ఫస్ట్ టైం కెన్ బి సీన్ ఇన్ ఆర్గనిజమ్స్ నోన్ హనీ రాణి రాణితేనెటీగా శ్రామిక తేనెటీగా బానిస తేనెటిగా అనే వర్గం మొట్టమొదటిసారిగా ఈ జీవులలోనే కనిపిస్తుంది అంత తీవ్రమైనటువంటి గాఢమైనటువంటి ఫెరమాన్ల యొక్క ప్రభావాన్ని మనం గమనించవచ్చు కీటకాలలో తమ యొక్క ఆపోజిట్ తన యొక్క ఆపోజిట్ సెక్స్ ఆకర్షించడానికి విడుదల చేసే హార్మోన్లను ఫెరమాన్స్ అని అంటారు ఇటీవల కాలంలో ఎగ్జామినేషన్ ఆర్ఆర్బి ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్ కీటకాలలో ఆపోజిట్ సెక్స్ ఆకర్షించడానికి విడుదల చేసే హార్మోన్ ని ఫెరమాన్స్ అని అంటారు నెక్స్ట్ తేనెటీగలలో తేనెలలో తేనెటీగలో తేనె తేనెటీగల యొక్క పట్టుని తేనె పట్టు అని అంటారు తేనెటీగల యొక్క పట్టుని తేనె పట్టు తేనెపట్టు సాధారణంగా మైనం తో తయారై ఉంటుంది తేనెపట్టు సాధారణంగా మైనం లేదా వ్యాక్స్తో తయారు ఉంటుంది మీరు ఎప్పుడైనా తేనపట్టును గమనించు వస్తే తేనెపట్టులో తేనెటీకలన్నీ ఎగిరిపోయిన తర్వాత కూడా కొన్ని కీటకాలు అలాగే ఉంటాయి అవి తేనెటీగలు కావు ఆ ఆ కీటకాలు తేనపట్టులోని మైనంపై ఆధారపడి జీవించే జీవులు తేనెపట్టులోని మైనంపై ఆధారపడి జీవించే జీవులను వ్యాక్స్ మాత్ అని అంటారు తేనెలోని రసాయనం తేనె సాధారణంగా అత్యంత తీయగా ఉంటుంది తేనెలోని రసాయనం ఫ్రాక్టోస్ తేనెటీగల పరిశోధన సంస్థ భారతదేశంలో పూణే నగరంలో కలదు తేనెటీగల పరిశోధన సంస్థ ఎక్కడ ఉన్నాము భారతదేశంలో పూణే నగరంలో కలదు ఇది తేనెటీగలకు సంబంధించిన మరి తేనెటీగల యొక్క పెంపకాన్ని పెంపకం తేనెటీగల యొక్క పెంపకాన్ని ఏపీ కల్చర్ అని అంటారు తేనెటీగల యొక్క పెంపకాన్ని ఏపీ కల్చర్ అని భారతదేశంలో ప్రముఖంగా కనిపించే తేనెటీగ ఏపిస్ ఇండికా భారతదేశంలో ప్రముఖంగా కనిపించే ఇండికా తేనెటీగలు కీటకాలలో ఆపోజిట్ సెక్స్ ఆకర్షించడానికి విడుదల చేసే హార్మోన్ ని ఫెర్మానని